అధ్యాయం సృష్టించిన నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో కేఎస్ఎన్ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఏ ఒక్కరికి రాని ఆలోచనల తోటి వినూత్నంగా సంస్కరణల తోటి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడుతూ ఒక సంక్షేమ రాజ్యాన్ని రామ రాజ్యాన్ని సమర్థవంతంగా నడుపుతున్న మన ప్రీతమ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి అభిమాన పాత్రుడు ప్రజల విశ్వాసాన్ని తోరుకున్న మహానేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 21వ తారీఖున ఆయన ఆలోచన ఎంత మరి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఉంటాయంటానికి ఆయన పరిపాలనలో ఏ ఒక్కరికి రాని ఆలోచనతో ఈ రకంగా వినూత్నంగా ముందుకెళ్తున్నాం అన్నాడు. ఇవాళ ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని ప్రపంచం ఎదుర్కొంటుంది, దేశం ఎదుర్కొంటుంది, రాష్ట్రం ఎదుర్కొంటుంది. ఈ కరోనా మూలంగా రాష్ట్రంలో ప్రాణాధారం అత్యవసరంగా ప్రాణాలను నిలబెట్టడానికి అవసరమైన రక్తం ఈ బ్లడ్ బ్యాంకుల్లో కానీ ఇతరత్ర అన్ని చోట్ల ఈ కరోనా మహమ్మారి మూలంగా లక్షలాది మంది ఈ కరోనా బారిన పడడం మూలంగా ఎక్కడికక్కడ రక్త నిల్వలు ఎక్కడా లేవు, రక్త సేకరణ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది. దీనికి మన ముఖ్యమంత్రి గారు ఎంతో వినూత్నంగా ఆలోచన చేసి ఏ ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నా పుట్టినరోజు వేడుకలు ఆడంబరంగా చేయకుండా కేకులు కట్ చేయకుండా ఒకరి ప్రాణం నిలబెట్టడం కోసం మనం రక్తదానం చేసినట్లయితే ఈ రాష్ట్రంలో ఏదైతే కొరతగా ఉందో ఈ కరోనా మూలంగా ఆ కొరతను నివారించి ఈ రక్తదాన రక్తాన్ని మనం బ్లడ్ బ్యాంకులో చేర్చుకుందారో ఆ గ్రూపులకు సంబంధించిన ప్రాణాధారం ఎవరికైతే ప్రాణం మీదకి వచ్చే పరిస్థితుందో వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడం కోసం